ఆకలి మనిషిని ఏదైనా తినేలా చేస్తుంది. అయితే ఆకలిగా ఉందని ఏది దొరికితే అది తిన్నామో అనుకోండి, ఇక పొట్ట తిప్పలు పడాల్సిందే. ఏ ఆహారాలను తీసుకోవడం పొట్టకు మంచిది, గ్యాస్ను ప్రేరేపించే ఏ ఆహారాలను దూరంగా పెట్టాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తింటున్న ఆహారంలో అనేక కలుషిత పదార్థాలు చేరుతున్నాయి. దీంతో కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ నొప్పి లాంటివి వస్తున్నాయి. కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడం వల్ల గ్యాస్ తయారవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కడుపు ఉబ్బరంగా ఉండడం, నొప్పి లేవడం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. గ్యాసు సమస్య అనేది ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే ఒక సాధారణ విషయం. కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారం ద్వారా గ్యాస్ ఏర్పడి మలబద్ధకం లేదా అతిసారానికి దారితీస్తుంది. మారుతున్న జీవన శైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, రాత్రి నిద్ర పట్టకపోవడం, నిరంతరం ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలతో గ్యాస్ సమస్య తీవ్ర రూపం దాల్చి వేధిస్తుంటుంది. సో ముఖ్యంగా మనకి స్ట్రా బేస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, సో పెప్సీ, కోలా ఇలాంటివి మనము స్ట్రాస్ వేసి మనం సక్ చేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు మనము గాలి అనేది తీసుకుంటాం, దీన్ని ఏరోఫేజీ అంటారు. సో ఇలాంటివి కోలా బెవరేజెస్ కానీ, పెప్సీ, స్ప్రైట్, కార్బొనేటెడ్ బెవరేజెస్ని మనము బేసిక్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనము ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి, దోశ పిండి బాగా పులిసిన తర్వాత పెడుతూ ఉంటాం అన్నమాట. సో ఈ ఓవర్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏదైతే ఉంటుందో సెన్సిటివ్ స్టమక్ ఉన్న వాళ్ళకి బాగా గ్యాస్ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకనే మనం ఇడ్లీ, దోశ పిండి నైట్ ఫర్మెంట్ చేసిన తర్వాత ఏ రోజుకి ఆ రోజుకి వాడేసిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అది మరీ పులిసిన తర్వాత మనం వాడితే కనుక బ్లోటింగ్ అనేది ఎక్కువ కనబడుతుందన్నమాట. అలాగే పులుపు ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకుంటే కనుక, అంటే కొంతమంది సాంబార్లో పులుపు ఎక్కువ వేయడం చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి కొంతమంది సెన్సిటివ్ గట్స్ ఉన్న వాళ్ళకి బాగా ఇరిటేట్ అయ్యి బ్లోటింగ్ అవుతుందన్నమాట. అలాగే పప్పు దినుసుల్లో మనకి రాఫినోస్ అనేది కార్బోహైడ్రేట్ ఉంటుందన్నమాట, అస్టాకియోస్ అండ్ రాఫినోస్, తర్వాత ట్రిప్సిన్ ఇన్హిబిటాస్ అని. ఇవి మనకి కొంతమేరకు మనకి గ్యాస్ ప్రొడ్యూసింగ్కి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా చిక్కుళ్ళు కానీ, బఠానీలు కానీ, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, వీటిల్లో మనకి ట్రిప్సిన్ ఇన్హిబిటార్స్ తోటి ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ ఉంటుందన్నమాట. సో బేసిక్గా మనము పప్పు, పప్పు దినుసులు తీసుకునేటప్పుడు వాటిని 1-2 గంటలు కడిగేసి నానబెట్టేసి వార్ చేయాలన్నమాట. సో ప్రెషర్ కుక్లో సాఫ్ట్గా కుక్ చేసుకుంటే కనుక మనకి గ్యాస్ ఇష్యూ అనేది తగ్గుతుంది. అత్యధిక ఫైబర్ ఉన్న ఆహారాలు, ఆరోగ్యకరమైన ఆహారాలు జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. గ్యాస్ ప్రకోపించిన సందర్భాల్లో గ్యాస్ అసంకల్పితంగా బయటకు రావడం, త్రేన్పులు రావడం, ఉదర ప్రాంతంలో తీక్షణమైన నొప్పులు రావడం, ఛాతీ ప్రాంతంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బీన్స్, చిక్కుళ్ళు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశనగ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి కూరగాయలు, ద్రాక్ష, సార్బిటాల్, అధిక మోతాదులో ఉండే యాపిల్, బ్లూబెర్రీ వంటి పండ్లతో పాటు పుచ్చకాయ తినడం వల్ల గ్యాస్ సమస్య ఎక్కువవుతుంది. అదేవిధంగా స్టార్చ్ ఉండే ఆలుగడ్డలు, అలాగే పుట్టగొడుగులు, కార్బొనేటెడ్ పానీయాలు, షుగర్, ఆల్కహాల్తో ఉన్న డైట్ డ్రింక్స్ తీసుకోవటం వల్ల గ్యాస్ తయారవుతుంది. మనము రా ఆనియన్స్ తీసుకుంటూ ఉంటాం, పచ్చి ఉల్లిపాయలు. సో వీటితో కూడా మనకి ఎక్కువ గ్యాస్ ఫార్మేషన్ కనబడుతుంది అన్నమాట. దాన్ని కుక్ ఫామ్లో తీసుకోవాలి. ఎవరికైతే ఇలాంటి ఇష్యూ ఉంటుందో వాళ్ళు దాన్ని కొంచెం వెనిగర్లో వేసి తీసుకుంటే కనుక కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుందన్నమాట. అలాగే మనకి కొద్ది రకాల మొలకలు వేసుకున్నప్పుడు కూడా పొట్ట ఉబ్బడం, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు మొలకల్లో. వైటమిన్ సి కానీ, బి కాంప్లెక్స్ కానీ, అలాగే ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, మనకు రకరకాల వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ అనేది ఈ స్ప్రౌట్స్లో బాగా కనబడుతుంది. కాకపోతే కొంతమందిలో గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఈ స్ప్రౌట్స్ని ఒకసారి మనము మైల్డ్గా స్టీమ్ కుక్ చేసి తీసుకోవచ్చు. నార్మల్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం ఇంగువ వేసేసి దాన్ని ఫ్రై చేసుకుంటే కనుక మంచిది. యూజువల్గా మేము రికమెండ్ చెయ్యము ఆయిల్ ఫ్రై చేయడము స్ప్రౌట్స్ని, బట్ గ్యాస్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఇలాంటి కొంచెం చిన్న చిన్న టిప్స్ చేస్తే కనుక మనం తీసుకోవచ్చు. లేదు అదే స్ప్రౌట్స్ని మనం వెజిటేబుల్ కర్రీలో వేసి తీసుకున్నా కూడా
మనకి ఆ కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి వస్తుంది. సో కుకింగ్కి మనం స్ప్రౌట్స్ సబ్జెక్ట్ చేసినప్పుడు కొంచెం న్యూట్రియంట్స్ అనేవి లాసెస్ ఉంటుంది. బట్ మనకి గ్యాస్ని మనము కన్సిడర్ చేస్తే కనుక అలాంటి మెథడ్స్ మనకి ఎలాంటి నష్టం చెయ్యమన్నమాట. సో ముఖ్యంగా మనము సాఫ్ట్ బెవరేజెస్ కానీ పప్పు దినుసులు కానీ క్యాబేజ్ బ్రజిల్ స్ప్రౌట్స్ బ్రోకోలీ ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం గ్యాస్ ఇష్యూస్ ఉంటాయి. సో వాటిని మనము ప్రాపర్ కుకింగ్ చేస్తూ ఇంగువ వెల్లుల్లితో తీసుకుంటే కనుక మనకు అవి యాంటీఫ్లాట్యులెంట్గా పనిచేస్తాయి, అంటే గ్యాస్ రిడ్యూసింగ్ ఎలిమెంట్స్గా. సో అలా తగ్గించుకోవచ్చు. సో బేసిక్గా మనం ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనము స్లోగా చూ చేసి తీసుకోవాలి. బాగా ఒక్కొక్క మోడల్ని మనము 16 times కనీసం 32 times అంటారు, ప్లీజ్లీ 16 times అన్న మెత్తగా చూ చేసి మెల్లిమెల్లిగా తీసుకోవాలి. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా వీలుండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. జీర్ణక్రియకు సహాయపడే ఆవాలు, యాలుకలు, జీలకర్ర, పసుపు వంటివి గ్యాస్ రాకుండా ఉండడానికి కూరల్లో వాడాలి. మసాలాలు, వేపుళ్ళు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, టీ, కాఫీలు మానివేయాలి. చీటికి మాటికి కృత్రిమ స్వీట్నర్స్, పెయిన్ కిల్లర్స్ వంటివి తీసుకోకూడదు. నిత్యం కొద్దిసేపు వ్యాయామం చేస్తూ తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చూసుకోవాలి. అలాగే మానసిక ప్రశాంతత కోసం యోగా, ప్రాణాయామం వంటివి ప్రాక్టీస్ చెయ్యాలి. పిండి పదార్థాలు, కొవ్వు అధికంగా ఉండేవి త్వరగా జీర్ణం కాక గ్యాస్ను ప్రేరేపిస్తాయి. అలాగే వేళకు భోజనం చేయడం కూడా చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. ఎక్కువసార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం చాలా మంచిది.